కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పి రాయవరం మండలంలో జనసేన పార్టీ యువజన నాయకులు మాదేపల్లి పద్మరాజుతో మా డివి9 న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మాదేపల్లి పద్మరాజు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరులు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం పిఠాపురం ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం. మాకు భారీ మెజారిటీ పైన మా దృష్టి మా టీడీపీ కార్యకర్తలు, బీజేపీ జన సైనికులు ఎంతో కష్టపడ్డారని డివి9 న్యూస్కి తెలిపారు. అంటే మన పిఠాపురం ప్రజల యొక్క అదృష్టంగా భావించవచ్చు. ఎలక్షన్ విషయంలో గెలుపు ఎవరిదని భావిస్తున్నారు? గెలుపు ఎవరిదానికంటే ఇప్పుడు మెజార్టీ ఎవరికి ఎక్కువ వస్తుందని దాని మీద ఆధారపడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నెగ్గడం పక్క, కానీ ఆయనకి మెజార్టీ ఎంత వస్తుంది అన్నదే ప్రజల్లో చర్చగా మారింది. పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీద ఎంత మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు? పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి 70,000 పైచులకు మెజార్టీ వస్తుంది. ఎందుకంటే మన రాజకీయంలో చాలా వ్యక్తులు ఉంటారు, తన సొమ్ముని ఇంతకు 10 ఇంతలు రిటర్న్ చేసేవారు, కానీ ప్రజలకు ఉపయోగించేవారు ఎవరు లేరు. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దేశ చరిత్రలోనే ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా తన సొమ్ముని కష్టార్జితాన్ని ప్రజలకే వెచ్చించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు. అందులో ముఖ్యంగా చెప్పదగ్గది తన కష్టపడే సొమ్ముని రైతులకు ముఖ్యంగా అందించారు. ఎందుకంటే కౌలు రైతులకు, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు తన కష్టపడే సొమ్ముని అందించడం జరిగింది. ఒకవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు చేసిన ఆ హామీలు నెరవేరుస్తారనే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పక్కగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి, ఈ 3 పార్టీలు కలిసి జనాల్లోకి ఎలక్షన్లోకి వెళ్ళాయి. పక్కాగా రానున్న కాలంలో మన కూటమి నెగ్గడం ఖాయం. సెంట్రల్లో బీజేపీ ఉంటుంది, ఇక్కడ టీడీపీ, జనసేన 2 కలిసి పరిపాలన కొనసాగిస్తాయి. మనకి ఏం కావాలన్నా సరే మోడీ గారి దగ్గరికి వెళ్ళి చేసుకునే చనువు మన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అదేవిధంగా ఒక విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడితే కూలంకుషంగా ఆయన మాట్లాడగలుగుతారు. అదేవిధంగా తను మన పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను పక్కాగా నెరవేర్చగలిగే సత్త కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో గెలిస్తే ముద్రగడ పద్మనాభం గారు తన పేరుని మార్చుకుంటారని మీడియా ఎదుట, ప్రజల ఎదుట వాగ్దానం చేశారు, దానిపై మీ యొక్క సమాచారం ఏంటి? ఎందుకంటే ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ముద్రగడ గారు అవని, ఎవరైనా అవనే, కానీ ఒక వ్యక్తిని కించపరిచేలా మాటలు మాట్లాడడం అది సరికాదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు అనేవారు సినిమా యాక్టర్ అని. సినిమా యాక్టర్ మనుషులు కదా, సినిమా యాక్టర్ ఎన్నో చరిత్రలు రాసిన ముద్రగడ పద్మనాభం గారు మా అన్న పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నా సరే పల్లెత్తు మాట కూడా అనడం జరగలేదు. ముద్రగడ గారి మాటలను ఆయనకు విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయన చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులు ఉన్నాయి. నాకు తెలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులు పదవిలో లేకుండా ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదు. అలాంటి వ్యక్తిని విమర్శించడం అంటే ఆకాశం మీద మూవేయడం.